రాజీ సినిమా ఇప్పుడే చూశాను. ఇట్స్ తెలుగు సినిమా అనడానికి బేసిక్లీ చాలా గర్వపడే సినిమా ఇది. చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. డెఫినెట్లీ అంటే డెఫినెట్లీ అందరూ చూసి ఇంకా తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చాలా వస్తున్నాయి. గాజీ కూడా దాంట్లో ఒకటని నేను అనుకున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామ్యాన్ అందరూ సూపర్ జాబ్. ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లా ఉంది, బాలీవుడ్ అని కూడా అనలేము. డెఫినెట్లీ సినిమా చూడండి. గాజీ ఇప్పుడే చూసాం, 2 డేస్ ముందే చూపించారు మాకు పివి గారు. ఫస్ట్లీ సంకల్ప్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. అంటే ఒక సినిమా అంటే ఎలాంటి ఒక, ఇప్పటివరకు తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమాలో ఉన్న గ్రామర్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి వాటన్నిటి గురించి పట్టించుకోకుండా ఒక సినిమాని ఎలా తీద్దామనుకున్నాడు, ఒక సబ్మరైన్ సినిమా అండ్ అందులో చేసిన ప్రతి ఒక్క డీటెయిల్ కానీ టు ద టీ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, కెమెరామెన్ మది గారు కానీ, ప్రొడక్షన్ డిజైన్ పేరేంటి శివం, అండ్ ఆర్టిస్ట్ రానా, ద వే యూ పర్ఫార్మ్ మ్యాన్, అండ్ కేకే గారు, అతుల్ కుల్కర్ణి గారు, ఓంపురి గారు, ఇట్స్ ఆల్ వర్డ్స్ ఆఫ్ యాక్టింగ్. And I think the way the production, biggest commendable thing is that the production, the way it put together, VVP Gar Gani, Niranjan Reddy Garu, Matinee Entertainments, Anvesh, Jagan Mohan Reddy Garu, I think everybody who's associated with this product, Nizanga, they'll feel a lot proud, and this is a film that they'll cherish for a long time. Gazi is actually a film that not only Telugu film industry but even the Indian film industry will be proud about. A very untold story told in a very convincing way, and nizanga cinema lo ante just oka rendu submarines pettukoni oka katha nadipichi aa submarine prathi oka detail gaani every to the T, not missing anything, you'll feel that you are in the submarine for all that while. Congratulations to you, Anvesh, Niranjan anna, Jagan Mohan Reddy garu, and everybody who is associated with this project. Please just come and watch the film, and idi cheppe maatallo cheppalem, idi you just have to experience it, it's an experience. Thank you very much. Gazi oka adbhutamaina cinema, asalu oka 2 hours paatu manam oka submarine lo unnanta feel achindi, and chaala detailing ga oka Hollywood production kuda intakante better chestundani nenu anukonu. Nijanga idi manam telugu cinema, manam garvapadalsina cinema idi. Nijanga Sankalp really has done great job, and TVP garu, Niranjan garu, జగన్ భాయ్ వీళ్ళందరి వల్ల ఇది సాధ్యమైంది. మస్ట్ వాచ్, కంపల్సరీ చూడాల్సిన సినిమా, ప్లీజ్ డూ వాచ్. ప్లీజ్ ప్రెస్కి అందరికీ షో చూపించడం జరిగింది, అండ్ ఎవ్రీబడి ఐ థింక్ లైక్ ఇట్ వెరీ మచ్. ఆడియన్స్ కూడా చూసేటప్పుడు దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్, మీరు ఇండియన్ సినిమాలో ఇలాంటిది ఎప్పుడు చూడకపోయి ఉండొచ్చు, చూడలేదు కూడా. సో డోంట్ మిస్ ద ఎక్స్పీరియన్స్. 17th నా మీ ముందుకు వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. నేను మీ డైరెక్టర్ సంకల్ప్. ఇప్పుడే గాజీ ప్రీమియర్ చూస్తున్నాం. మేము చేసినప్పుడు ఎంత ఆనందం, ఎంత గూస్ బంప్స్ వచ్చాయో ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం. విఆర్ ఆల్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ ఫిల్మ్ ఈరోజు వరకు రాలేదు, అండ్ ఇప్పుడు ఇంకా మా అందరికీ గూస్ బంప్స్ తగ్గలేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. మూవీ హిట్ అవన్నీ అంటే ఆ హిట్ అని చెప్పడం చాలా నార్మల్గా ఉంటుందేమో, ఇట్స్ అ సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. యుల్ ఆల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాజీ అండి, ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాల్సిన పీవీపీ గారిని, మాటినీ సినిమా అండ్ దీన్ని ఎంతోరం హిందీలో కూడా తీసుకెళ్లిన ధర్మ ప్రొడక్షన్స్కి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ సంకల్ప్, సురేష్, ద డైరెక్షన్ టీమ్, ద టెక్నికల్ టీమ్, యాక్టర్స్ అంతా ఓకే అండి. యాక్టర్స్ ఎప్పుడైనా ఇచ్చింది బాగా చేయగలడానికే ఉంటారు, కానీ ద టెక్నికల్ టీమ్ హాస్ ఎక్సెల్డ్. ఈ ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా చూడాలి, థియేటర్స్లోనే చూడాలి. ఇలాంటి మంచి మూవీస్ రావడానికి ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ అ బ్లాస్ట్ ఆఫ్ ద టైం. జై హింద్ ఎవ్రీవన్. ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ విత్ ఆల్ ద గాజీ టీమ్ మెంబర్స్, అండ్ ఇట్స్ సంథింగ్ నెవర్ సీన్ బిఫోర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మూవీలో ముందే నాకు మంచి రోల్ ఇచ్చిన సంకల్ప్ డైరెక్టర్ కంటే థ్యాంక్స్ అండ్ చాలా బాగుంది, నో వర్డ్స్ టు సే.
డెఫినెట్గా ప్రతి ఇండియన్ మస్ట్ వాచ్ అండ్ बहुत खुशी हुई टू बी पार्ट ऑफ दिस फिल्म इट इज़ अ वन ऑफ अ काइंड फिल्म एंड आई एम सो हैप्पी एट यू नो हाउ थिंग्स हैव गॉन प्लीज डू वॉच इट ऑन द 17th ऑफ फेब यू नो इट्स एवरीवन हैज कम टुगेदर टू पुट अ वेरी गुड फिल्म टुगेदर सो प्लीज डू वॉच इट